హాయ్ హలో, అందరికి నమస్తే. నేను రవీందర్. కాంగ్రెస్ పార్టీ తన మార్క్ రాజకీయాన్ని మరోసారి చూపించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టైప్ రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. సో మరొకసారి ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి బయటపడినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా పనిచేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అందులో అద్దంకి దయాకర్ ప్రముఖుడు. అంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ తనకు అన్యాయం చేస్తుందని తెలిసినా కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. సో ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా అయినటువంటి ఏదైతే గతంలో పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు, వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎన్నికలు గెలిచినటువంటి నేపథ్యంలో ఆ రెండు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రెండింటికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు స్థానాలకు సంబంధించి అద్దంకి దయాకర్రావు పేరు ఒకటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరు, ఇద్దరు పేర్లు కూడా అధిష్టానానికి పంపినటువంటి పరిస్థితి. ఒకరేమో దళితులు, ఒకరేమో బీసీ, ఈ ఇద్దరు పేర్లు అక్కడ పంపినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మొత్తం రాత్రికి రాత్రే ఏం జరిగింది? అద్దంకి దయాకర్ అదేవిధంగా మహేష్ గౌడ్ని వీళ్ళను అంటే నామినేషన్కి పేపర్లని సిద్ధం చేసుకోవాలని చెప్పి పార్టీ చెప్పిన తర్వాత మరి పేర్లు మారినటువంటి పరిస్థితి. ఏదైతే అద్దంకి దయాకర్కి అయితే ఫైనల్గా పార్టీ కష్టపడ్డారు కాబట్టి గతంలో తుంగదుర్తి నియోజకవర్గం టికెట్ రాకుండా అడ్డుకున్నారు, అప్పుడు పార్టీ కోసం పనిచేయాలి, తర్వాత మంచి పదవులు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మహేష్ గౌడ్, వీళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకొని మహేష్ గౌడ్ ప్లేస్లో బల్మూర్ వెంకట్కి, రాహుల్ గాంధీ బల్మూర్ వెంకట్ అయితే బాగుంటుంది, మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు, అనేక కేసులు కూడా మరి పార్టీ కోసం ఆయన భరించినటువంటి నేపథ్యంలో మహేష్ గౌడ్ ప్లేస్లో బల్మూర్ వెంకట్ని నియమిద్దామని చెప్పి ఆయనకు అవకాశం కల్పించాలనే నేపథ్యంలో మహేష్ గౌడ్ పేరు పక్కకు పెట్టేసి మరి బల్మూర్ వెంకట్ అదేవిధంగా అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు పేర్లు ఫైనల్ చేస్తూ నామినేషన్ సిద్ధంగా ఉండాలని చెప్పి పార్టీ చెప్పినటువంటి నేపథ్యం. కానీ రాత్రికి రాత్రి ఏం జరిగింది అనేటువంటి కోణంలో తెల్లారేసరికి మాత్రం అద్దంకి దయాకర్ అవుట్ అయ్యాడు. ఆయన ప్లేస్లో బల్మూర్ వెంకట్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టుగా పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఎవరు అడ్డుకున్నారు అద్దంకి దయాకర్ రావుకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరినైతే దాని మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో ప్రధానంగా ఆయన వర్గీయులు చెప్తున్నది ఏంటంటే మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు బాటంగానే ఆయనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అద్దంకి దయాకర్ గతంలో జరిగినటువంటి 2018 ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా తన ఓటమికి ప్రధాన కారణం కోమటిరెడ్డి వర్గీయులే, నేను ఓడిపోవడానికి కారణం నా ఓటమికి వాళ్ళు పనిచేస్తారని చెప్పి మరి ఆయన బహిరంగంగానే చాలా సందర్భాలు చెప్తూ వచ్చారు. ఇదే కాకుండా రేవంత్ రెడ్డి వర్గమైన అద్దంకి దయాకర్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మరి అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వచ్చారు, మరి కోమటిరెడ్డి బ్రదర్స్ని తిడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి చక్రం తిప్పారు, ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా మరి మహేష్ గౌడ్కి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు, ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇస్తారని చెప్పి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మొన్న కూడా టికెట్ కూడా ఆయనకు కొన్ని సమీకరణల కారణంగా ఆయనకు టికెట్ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. సో పార్టీని నిబద్ధతతో పనిచేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని చెప్పి మరి అక్కడ అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలో మరి అద్దంకి దయాకర్ని పక్కన పెట్టి మహేష్ గౌడ్ బల్మూర్ వెంకట్ని ఫైనల్ గా చేసినట్టు తెలుస్తుంది. దీని అంతటికీ కారణం కూడా మరి కోమటిరెడ్డి బ్రదర్సే అని చెప్పి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదంతా చేయించారని చెప్పి ఈయన వర్గం చెప్పినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా అద్దంకి దయాకర్ అయితే తనకు ఇంకా మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది, పార్టీని నమ్ముకున్న పార్టీని మోసం చేయదు కాబట్టి కార్యకర్తలంతా కూడా కొంచెం సంసయం పాటించాలి, కొంత ఓపికతో ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా అద్దంకి దయాకర్కు అడుగడుగున అవమానాలు అయితే ఎదురవుతున్నాయి. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఇలా అవమానించడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులోనైనా ఆయనకు మంచి పదవులు పార్టీలో లభిస్తాయా లేదన్నది మాత్రం చూడాల్సింది.